జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలు లేదంటే ప్రజల కోసం ఆయన అందిస్తున్న పథకాలు యావత్ భారతదేశం దృష్టిని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళిస్తున్నాయంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి తాజాగా ఆంధ్రప్రదేశ్ మూడు అవార్డులు దక్కించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే పేదలకు చాలా సౌకర్యవంతంగా ఉండేలాగా ఇళ్లను నిర్మించే ప్రక్రియ కానివ్వండి లేదంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న కొన్ని విధానాలు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చర్చించిన నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి పేదవానికి కూడా ఇల్లు అందించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అంటే ఇందులో భాగంగానే పిఎంఏవై ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమం జరిగింది అందులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనడం పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కి మూడవ ర్యాంక్తో పాటు ఒక అవార్డు కూడా లభించింది దా అది బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు అనమాట దాంతోపాటు ఇన్నోవేషన్ విభాగంలో మరో రెండు అవార్డులు ఆంధ్రప్రదేశ్కి దక్కాయి అంటే ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ర్యాంక్ సాధించి సత్తా చాటుకుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి అరుదైన గౌరవం లభించడం ఇటువంటి అవార్డులు దక్కడం నిజంగా చాలా ఒక ఘనతగానే ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి చెందిన అధికారులు అలాగే వైసీపీ నేతలు జగన్ గారి అభిమానులు ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి పేదవానికి ఇల్లు అందించాలి అనే ఒక ప్రధాన లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అవార్డుల పంట కురిపిస్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి